ఎలా ఉన్నారు? ఇదేంటి, ఎక్కడి నుండో ఏవో బాగా సౌండ్లు వస్తున్నాయి. పదండి, మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను. అరే, ఇదేంటి ఈ సౌండ్లు? పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాయి. స్టేషన్ ఎదురుగా ఒకతను మోకాళ్ళపై కూర్చొని ఉన్నాడు. చేతులు జోడించి ఏదో అడుగుతున్నాడు. లేదు, అరుస్తున్నాడు. ఇదేంటి, గట్టి గట్టిగా అరుస్తూ నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు. మీకు డౌట్ ఈ పాటికే వచ్చి ఉంటుంది. ఎవరైనా సరే తనంతట తాను పోలీస్ స్టేషన్కు వెళ్ళి నన్ను అరెస్ట్ చేయండి అని ఎక్కడైనా అడుగుతారా? నమ్మకం కుదరట్లేదు కదా. పదండి, వెళ్ళి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ సార్, నన్ను అరెస్ట్ చేయండి. మీ చేతులు పట్టుకుంటా, మీ కాళ్ళు మొక్కుతాను. మా అమ్మ మీదొట్టు, నేను నిజంగా ఓ పెద్ద దొంగని. దయచేసి నన్ను అరెస్ట్ చేయండి. ఈ అత్తా కోడళ్ళ పీడ నాకు వదిలించండి. ఏంటి, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఈ కథ మొదటి నుండి మొదలు పెడతాను. పదండి, అసలు ఇతను తనంతటా తానే పోలీస్ స్టేషన్కు వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో. ఇది నిన్న రాత్రి మొదలైన కథ. ఇదిగో ఈ దొంగ వెధవకి దాదాపు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దొంగతనంలో. చాలా తెలివైన దొంగ. వీడు దొంగతనానికి ఒక డిఫరెంట్ రూట్ ఎంచుకున్నాడు. తనని తాను ఓ డబ్బాలో ప్యాక్ చేసుకుని ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలి అనుకుంటున్నాడో ఆ ఇంటికే తనని ప్యాక్ చేసుకున్న బాక్స్ని కొరియర్ మాధ్యమం ద్వారా ఆ ఇంట్లోనే డెలివరీకి చేరేలా చూసుకుంటాడు. పైగా కొరియర్ చేయబోయే డబ్బాపై రాయిస్తాడు, ఇందులో భయంకరమైన రసాయన పదార్థం ఉంది, కావున దీనిని హెజ్మేట్ సూట్ వేసుకుని ఓపెన్ చేయండి అని రాయిస్తాడు. మామూలు జనాల దగ్గర హెజ్మేట్ సూట్ ఎలాగూ ఉండదు, అందుకే ఎవరూ కూడా ఆ డబ్బాని ఓపెన్ చేయరు. ఇక అర్ధరాత్రి ఈ దొంగగారు బయటకొచ్చి బాబుగారు ఈసారి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాడు. అర్ధరాత్రి డబ్బాలో నుండి బయటకు వచ్చి ముందుగా ఇల్లు మొత్తం ఓసారి చక్కర్లు కొట్టాడు. ఓ రౌండ్ కొట్టిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు. అందులో ఒకరు ముసలి, వాళ్ళు కాకుండా ఇంకెవ్వరూ లేరు. దొంగ కోడలి రూంలోకి వెళ్ళాడు. అక్కడ ఓ బీరువా ఉంది, కాకపోతే రూమ్ అంతా చీకటి. దొంగకి ఏమీ అర్థం కాలేదు. బీరువాలో దొరికిన సామాను మొత్తం తన బ్యాగులో సర్దేశాడు. దాని తర్వాత అతను అత్త రూంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా సేమ్, రూమ్లో ఒక బీరువా ఉంది, రూమ్ అంతా చీకటి. అక్కడి బీరువా నుండి కూడా మొత్తం సామాను తన బ్యాగులో వేసుకుంటాడు. హాల్లోకి వచ్చి లైట్ వేసి ఇంతకీ ఈ అత్తా కోడల రూమ్ నుండి ఏమేం కొట్టివేశాడో చెక్ చేసుకుంటే ఏముంది, తన బ్యాగులో మేకప్ సామాను తప్పితే వేరే ఏదీ లేదు. ఎక్కడా లేనన్ని లిప్స్టిక్లు, ఎక్కడా లేనన్ని మేకప్ సామాను, ఎక్కడా లేనన్ని మేకప్ పౌడర్లు. తను అనుకున్నట్టుగా దొంగతనానికి పనికొచ్చేవి ఏమీ దొరకకపోయినందుకు ఇక ఎప్పటిలాగే ఏదో ఒక దర్వాజా నుండి బయటికి పారిపోదాం అనుకునే లోపే వెనక నుండి ఒక గొంతు వినపడింది. చేతులు పైకి లేపు బుజ్జిబాబు, లేకపోతే కాల్చి చంపేస్తాను. వెనక్కి తిరిగి చూస్తే మెట్లపైన ఒకవైపు కోడలు, ఓవైపు అత్త రైఫిల్ తీసుకుని కనబడ్డారు. ఏం మా బుజ్జి, ఏం ఆలోచించొచ్చావు? మా మేకప్ సామాను కొట్టేసి ఇక్కడి నుండి బతికి బయట పడాలని? ఇక్కడ పక్కన ముసలిది కనిపిస్తోందా నీకు? తనంటే నాకు చాలా చిరాకు. అయినా కానీ రే, ఒక్కసారి కూడా ఈ దయ్యమ్మోహంది నా మేకప్ సామానే దొంగిలించలేదు. రే ఇటు, ఏ నా చెత్తమోహం కోడలిది నిజమే చెప్తుంది. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే మళ్ళీ రాత్రి పడుకునే ముందు దీని చావు గురించే ఆ దేవుణ్ణి మొక్కుతుంటాను. అయినా కూడా ఈ చపాతి మోహంది ఒక్కసారి కూడా నా మేకప్ సామాను దొబ్బేలేదు. నువ్వు మాత్రం ఈ నీచ కార్యం చేస్తావా? క్షమించండి అత్తగారు, క్షమించండి కోడలు గారు, ఇంకోసారి ఇలాంటి పని చేయను. దయచేసి మీ చేతిలో ఉన్న ఆ తుపాకిని కాస్త కిందికి దించండి. అచ్చా, ఈ తుపాకీ నీ సెవెన్ చూసేదాకా కిందకి దించేదే లేదు. పైగా చాలా రోజులు అయిపోయింది తుపాకీ వాడు కూడా. అవునే కోళ్ళ, మామూలుగా అయితే నీ నోటి నుండి ఎప్పుడు చెత్త మాటలే వస్తాయి, కానీ ఈసారి నువ్వు కరెక్ట్ మాట్లాడావు. చాన్నలైంది తుపాకీ వాడి. నేనైతే ఈ మధ్య బొత్తిగా తుపాకీ వాడడం ప్రాక్టీస్ కూడా చేయట్లేదు. అయితే మన టార్గెట్ ప్రాక్టీస్ వీడిపైన చేద్దామా? ఏమంటావు అత్తమ్మా? ఐడియా అయితే బాగానే ఉంది నా దయ్యం కోళ్ళ. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెట్టాలంటావు? అరే అత్తమ్మ, మనిద్దరిలో పెద్దోళ్ళు ఎవరు? మీరే మొదలు, మీరే పెట్టాలి. సరే అలాగే. అలాగే అని
తన చేతిలో ఉన్న తుపాకీతో ఆ దొంగపై కాల్పులు మొదలు పెడుతుంది. అది అయిన 2 సెకండ్లకే కోడలు కూడా కాల్పులు మొదలు పెట్టింది. ఏదో మొత్తానికి దర్వాజాల నుండి దొంగ తప్పించుకుంటాడు. కానీ ఇంకా వాడి లైఫ్ డేంజర్ లోనే ఉంది. కాల్పులు జరుపుతూ జరుపుతూ అత్తా కోడలు కూడా వాడి వెనకాలే పరుగులు తీస్తారు. ఈ ఇద్దరు మెంటల్ అత్తా కోడల నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి ఉందని అర్థమైంది. ఇక వేరే ఏమీ ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తి నన్ను అరెస్ట్ చేయండి సార్ అంటూ బ్రతిమలాడసాగాడు. ఫ్రెండ్స్, గుర్తుంది కదా మన ఈ కథ అక్కడి నుండే మొదలైంది. చిక్కిందిరా జింక సింహం పంజాకి అన్నట్టు ఈ దొంగగారు జీవితాంతం దొంగతనాలు చేస్తూ ఎవ్వరికీ చిక్కకుండా హ్యాపీగా బతికేయచ్చు అనుకున్నాడు. మనకేమవుతుందిలే అనుకున్నాడు. కానీ ఈసారి బాబుగారు ఎవరితో పెట్టుకున్నారు? మెంటల్ అత్తాకోడళ్లతో. ఇక తిమ్మి బమ్మి అవక తప్పుతుందా? సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఏం తీసుకోకుండా ఏదో ఒకటి ఇవ్వడానికే వస్తాం. అప్పటి వరకు టేక్ కేరా. ఈరోజు కథలో మనం ఆగకుండా ముందుకు సాగితే వచ్చే అదృష్టం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. పూర్వం ఒక ఊరిలో గవరయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను ఎంత పేదవాడు అంటే కొన్నిసార్లు అతని పిల్లలు కూడా ఏమీ తినకుండా పస్తులుండేవారు. ఒకరోజు అతను అడవిలో కట్టెలు కొట్టడానికి వెళుతున్నప్పుడు ఒక సాధువు ఎదురుగా వచ్చి, చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్లుంటే ఇస్తావా? గవరయ్య ఆ సాధువుకి నమస్కరించి తాను తాగడానికి తెచ్చుకున్న నీళ్లని ఇచ్చాడు. ఆ సాధువు ఆ నీళ్లను తాగి, ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు గవరయ్య అడవికి వచ్చాడు. నిన్న సాధువు ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని ఎందుకు చెప్పాడు? ముందు ఏముందో చూస్తా అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ గంధపు చెట్లున్నాయి. గవరయ్య ఆ గంధపు చెట్లని కొడుతుండగా ఆ చెట్టు కింద బంగారం దొరికింది. దానితో గవరయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతను పనిచేయడం మానేశాడు. గవరయ్య తన భార్య పిల్లలతో చాలా సుఖంగా బతికాడు. కానీ కొంతకాలం తర్వాత గవరయ్యకి మళ్లీ పేదరికం వచ్చింది. అతనికి మళ్లీ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అడవిలో ఇంకొంచెం ముందుకు వెళ్లి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఆ చెట్టు దగ్గర వజ్రాలు కనిపించాయి. వాటిని చూసి గవరయ్య ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నేను సాధువుకు కేవలం తాగడానికి నీళ్లిచ్చాను, దానికి ప్రతిఫలంగా నాకు బంగారం వజ్రాలు దొరికాయి. ఇప్పటి నుంచి నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను, ఎక్కడా ఆగను. ఈ కథలో నీతి ఏంటి అంటే, జీవితంలో ఎప్పుడు ఉన్న చోటే నిలబడిపోకూడదు, భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అప్పుడే అనుకున్నదేదైనా సాధించగలం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.